వచ్చే వానాకాలం సీజన్లో భారీ వర్షాలు పడతాయంటోంది వాతావరణ శాఖ. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు అండమాన్లోకి ప్రవేశించాయి. ఈ నెలాఖరులోగా కేరళకు, ఆ తర్వాత జూన్ ఫస్ట్ వీక్లో రుతుపవనాలు తెలంగాణకు ఎంట్రీ ఇవ్వనున్నాయి. వాతావరణం అనుకూలంగా ఉండడంతో వానాకాలం సాగుకు రెడీ అవుతున్నారు రైతన్నలు. ఇప్పటికే చాలా జిల్లాల్లో దుక్కులు దున్నుకుంటున్నారు. ఇక వచ్చే సీజన్లో 1,34 లక్షల ఎకరాల్లో పంటలు సాగు అవుతాయని అంచనా వేస్తోంది వ్యవసాయ శాఖ. ఈసారి వానాకాలంలో మంచి వర్షాలు పడతాయని చెబుతోంది వాతావరణ శాఖ. ఎల్నినోతో గతేడాది కరువు పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ ఏడాది లానినా ప్రభావంతో మస్తు వానలు పడతాయని అంచనా వేసింది. వాతావరణ శాఖ అంచనాలకు తగ్గట్టుగానే నైరుతి రుతుపవనాలు ముందుగానే ఎంటరయ్యాయి. ఆదివారం అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించాయి. దక్షిణ బంగాళాఖాతంలోకి కొంతమేర విస్తరించాయి. మరో వారం 10 రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్నాయి రుతుపవనాలు. తర్వాత వారం రోజులకు అంటే జూన్ మొదటి వారంలోనే మన రాష్ట్రంలోకి ప్రవేశించే ఛాన్స్ ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రైతులు పునాస పంటలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు, దుక్కులు దున్నుకుంటున్నారు. వాస్తవానికి ఏటా మే 22న అండమాన్లోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. దాని ప్రకారమే వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంటుంది. మన రాష్ట్రంలోకి జూన్ 2వ వారంలో రుతుపవనాలు వస్తాయి. అయితే ఈసారి మాత్రం 3 రోజుల ముందుగానే అండమాన్ తీరంలోకి రుతుపవనాలు వచ్చాయి. గతేడాది ఎల్నినో ప్రభావంతో పసిఫిక్ మహాసముద్రంపై ఉపరితల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఎల్నినో పరిస్థితులు తగ్గుముఖం పట్టి లానినా ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులొచ్చాయి. మే నెల మధ్యనాటికి ఎల్నినో పూర్తిగా వెళ్లిపోతుందన్న నేషనల్ ఓషియానిక్ అట్మాస్ఫెరిక్ ఏజెన్సీ IMD అంచనాలు నిజమయ్యాయి. ఇటు హిందూ మహాసముద్రంలోనూ వాతావరణం పాజిటివ్ గా మారి రుతుపవనాలు ముందుకు జరగడానికి దోహదపడింది. పశ్చిమ గాలుల దిశ సరిగ్గా ఉండడం, వాటి వేగం కూడా పెరగడం, బంగాళాఖాతంలో మేఘాలు ఏర్పడడం వంటి కారణాలు కూడా నైరుతి రుతుపవనాలు ఈసారి వేగంగా అండమాన్లోకి ప్రవేశించేందుకు దోహదపడ్డాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరో వారం 10 రోజుల పాటు సముద్రంలో ఇదే పరిస్థితి ఉండే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. దీంతో ఈ నెల 31న రుతుపవనాలు కేరళను తాకితే మన రాష్ట్రంలోకి జూన్ 10లోపే వస్తాయని అంటున్నారు. మే నెలలో 2 వారాలు దాటిందంటే టెంపరేచర్లు విపరీతంగా పెరుగుతుంటాయి. కానీ ఈ ఏడాది మాత్రం వరుసగా వర్షాలు పడుతున్నాయి. దానికి కారణం లానినా ప్రభావమేనంటున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. లానినా ప్రభావంతోనే వరుసగా ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు ఏర్పడుతున్నాయని, మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే క్రమంలో తొలి అంచనాల్లో భాగంగా గత నెలలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసిన అధికారులు, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. నిరుడు వానాకాలం సీజన్ సరిగ్గా కాలేదు. రుతుపవనాలు జూన్ 3వ వారం మధ్యలో ఎంటరయ్యాయి. వానల్లేక రైతులు త్వరగా పొలం పనులను మొదలుపెట్టలేదు. కానీ ఇప్పుడు రైతులు వరుస వానలు, వాతావరణ శాఖ అంచనాలను చూసి ముందుగానే దుక్కులను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్ తో పాటు పలు జిల్లాల్లో దుక్కులు దున్నుకుంటున్నారు. వ్యవసాయ శాఖ కూడా అందుకు తగ్గట్టుగా సిద్ధమవుతోంది. విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. ఈ వానాకాలం సీజన్ లో 1,34 ఎకరాలకు పైగా పంటలు సాగయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. సాగునీటి ప్రాజెక్టులకు కూడా ఈసారి వరదలు బాగానే ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. నిరుడు క్యాచ్మెంట్ ఏరియాల్లో వానలు లేక ప్రాజెక్టులకు వరదలు రాలేదు. వచ్చిన కొద్దిపాటి వరద కాస్త కర్ణాటకలోని ప్రాజెక్టులు నిండడానికి కూడా సరిపోలేదు. దీంతో మన రాష్ట్రంలోని కృష్ణా బేసిన్లోని ప్రధాన ప్రాజెక్టులైన నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు గత 10 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా డెడ్ స్టోరేజీకి పడిపోయాయి. అయితే ఈసారి వాతావరణ పరిస్థితులతో ఆ పరిస్థితి ఉండదన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.